ట్రైనింగ్ కాలేజీలో ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ, ఈ వేదిక మీద ఉన్నటువంటి డిటీసీ ప్రిన్సిపాల్ అసిస్టెంట్ ఎస్పీ మురళి గారు, అసిస్టెంట్ ఎస్పీ అడ్మిన్ రవీంద్ర రెడ్డి గారు, డిఎస్పీ, సిఎస్, ఆర్ఐస్, ఫ్యాకల్టీ మెంబర్స్, ఏడిఎస్, మీ అందరికీ కూడా వికారాబాద్ జిల్లా పోలీస్ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే తెలుసుకోవడం జరిగింది, యాక్చువల్గా 21st ఉండాలి ఇది, మేము మేడారం బందోబస్తు పోవడం జరిగింది, వారం రోజులు అక్కడే ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. అయినా కూడా మీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఫస్ట్ డే నుంచి జరుగుతున్నాయి. అందరూ ఫ్రీ కూర్చోండి. ఆసిఫాబాదు, రామగుండం, సిద్దిపేట ఈ మూడు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారని చెప్పి, మీరు రాగానే ఎండలు కూడా కొంచెం స్టార్ట్ అయినాయి. మార్చ్, ఏప్రిల్, మే ఈ మూడు నెలలు కొంచెం ఎండలు బాగా ఉంటాయి. ఏఆర్ అంటేనే ఫిజికల్ ఫిట్నెస్కి నిదర్శనం అని చెప్తారు. సివిల్ కంటే కూడా ఏఆర్లో ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కువగా ఉంటుంది. సెలెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఆ యొక్క ఆ ఫిజికల్ స్టామినా ఎక్కువ ఉన్న వాళ్ళే. లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ, రన్నింగ్ కానీ, అన్ని ఈవెంట్స్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు కాబట్టి మీరు శారీరక దారిద్ర్యంలో ముందుంటారు. ఇట్లాంటి ఎండలు వానలు మీకు లెక్క కాకూడదు, కావని అనుకుంటున్నా. మీరందరూ కూడా దాదాపు యావరేజ్ ఏజ్ గ్రూప్ ఎంత తీశారా వెంకట్రావు? డిఎస్పీగా సెలెక్ట్ కావడం జరిగింది 2007లో. అంటే అప్పుడు నా ఏజ్ 32 సంవత్సరాలు. 32 సంవత్సరాల వయసులో కూడా, అంటే నేను టీచర్గా 7 సంవత్సరాలు గవర్నమెంట్ టీచర్గా పనిచేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, ఇందాక మన రవీంద్ర రెడ్డి గారు చెప్పారు, జనరల్గా కావడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాం. మా బ్యాచ్లో కూడా చాలామంది టీచర్స్, లెక్చరర్స్, అదర్ జాబ్ చేసుకుంటూ డిఎస్పీ రావడం జరిగింది. పోలీసులకు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి తక్కువ ఉంటారు, 1-2% ఉంటారు. కానీ కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎస్ఐగా, ఎస్ఐగా సెలెక్ట్ అయిన వాళ్ళు డిఎస్పీగా, కానిస్టేబుల్, ఎస్ఐ, డిఎస్పీ సెలెక్ట్ అయిన వాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్ కూడా అయిన వాళ్ళు మనం చూసినాం. పోలీసులో ఉండి బెటర్మెంట్ కోసం ట్రై చేస్తాం, కానీ వేరే డిపార్ట్మెంట్ మీద తక్కువ ఉంటాం. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో ఉన్నంత సాటిస్ఫాక్షన్ కానీ, ఆ యొక్క హీరోయిజం కానీ, ఆ యూనిఫామ్ మీద ఉన్నటువంటి ఫ్యాషన్ కానీ వేరే దాంట్లో దొరకదు మనకి. మరి నేను 32 సంవత్సరాల ఏజ్లో కూడా నేను 5 కిలోమీటర్స్ చేసినాం, 10 కిలోమీటర్స్ చేసినాం, గ్రౌండ్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసినాం, 17 కిలోమీటర్స్ కూడా పెట్టారు మాకు ట్రైనింగ్లో. అంటే ఒక 3 మంత్స్ 6 మంత్స్ తర్వాత అప్పుడు వెంకటరావు గారు కూడా మాకు అక్కడ ఆర్ఎస్ఐగా పనిచేస్తుండే మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు. అప్పుడు వారు ఎస్ఐస్ చెప్తుండేది, మాకు డిఎస్పీస్కి వేరే విశ్వనాథం అను, కిషన్ నాయక్ అని ఇద్దరు ఉండేది. మేము డిఎస్పీలో అయినా కూడా స్టూడెంట్వే, మమ్మల్ని ట్రావెలింగ్ కూడా చేయించాలి. గోపినాథ్ రెడ్డి సార్ అప్పుడు డైరెక్టర్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఉండే, అక్కడ ఎస్ఐస్కి జరుగుతుండేది పక్కన, ఒకటే గ్రౌండ్లో మాకు కూడా జరుగుతుండేది. ఎవరికి ట్రైనింగ్లో ఆయన డిఎస్పీ కదా అని చెప్పేసి లిబరల్గా ఉండడం కానీ, ఎగ్జిబిషన్లు కానీ ఉండవు. మార్నింగ్ బేస్ లైన్ 6 అంటే 6 5:55 ఉండాలి, లేకపోతే వాళ్ళకి పనిష్మెంట్. గ్రౌండ్లో కూడా ఏదైనా ఇండిసిప్లిన్ యాక్టివిటీ ఉంటే వాళ్ళకి ట్రావెలింగ్ కానీ ఏదైతే పనిష్మెంట్స్ ఉంటే అవన్నీ కూడా మేము తీసుకున్న వాళ్ళమే. అట్లా ఉంటేనే మనము ఇప్పుడు నేను నాకు 48 ఇయర్స్, ఆ రోజు తీసుకున్న ట్రైనింగ్ అంత కష్టపడి చేయబట్టే ఇప్పటికి కూడా మేము అంత ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయగలుగుతున్నాం. పోలీస్ అంటేనే డిసిప్లిన్కి కొలమానం, మన పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా. ఫస్ట్ మనందరికీ ఏముంటుందంటే ఒక అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఏదో ఒక జాబ్ కొట్టాలి అనే దాంట్లో బై ఛాన్స్ ఛాయిస్ కొంతమంది వస్తారు. నీ పోలీస్ కావాలి అని బై ఛాన్స్ తోటి కూడా కొంతమంది వస్తారు. ఎవరు ఎట్లొచ్చినా కూడా మనం డిపార్ట్మెంట్లో దాదాపు మీ యావరేజ్ ఏజ్ గ్రూప్ నాకు చూసుకుంటే 23 నుంచి 25 మధ్య ఉంటుందని అనుకుంటున్నా. ఒకరికి 2 ఇయర్స్ ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి 2 ఇయర్స్ తక్కువ ఉండొచ్చు. కానీ యావరేజ్ మనం 35 ఇయర్స్ సర్వీస్ చేయాల్సి ఉంటుంది డిపార్ట్మెంట్లో.
డే వన్ ఎట్లయితే మనం ఎంతుజియాజంతో ఉంటామో డే ఎండ్ లో కూడా అదే ఎంతుజియాజం కనపడాలి. ప్రతి దాంట్లో కూడా మనం ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఉంటుంది ఏఆర్ కదా సివిల్ అయితే బాగుండు, నేను ఒక ఇన్సాటి ఫీలింగ్ అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. మనందరం కూడా ఒకటే కాకి డ్రెస్లో ఉంటాం, ఒకటే యూనిఫామ్ ఉంటుంది, అందరం ఒకటే ఫ్యామిలీ మెంబర్స్. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే హోంగార్డ్ నుంచి సీనియర్ ఆఫీసర్ డీజీపీ సార్ వరకు కూడా అందరం కూడా ఒకటే ఫ్యామిలీ, దట్ ఈస్ పోలీస్ ఫ్యామిలీ. మీ యొక్క క్యాలిబర్ అనేది మనం ప్రూవ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. చాలా ఇన్సిడెంట్స్ మనకు ఎదురవుతుంటాయి లైఫ్లో, మీకు ట్రైనింగ్లో ఎదురవుతాయి, దాని తర్వాత సర్వీస్లో ఎదురవుతాయి, పర్సనల్ లైఫ్లో కూడా ఎదురవుతుంటాయి. ఆ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం, దాన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయగలుగుతున్నాం అనేది మన యొక్క ఎఫిషియన్సీ ప్రూవ్ చేస్తుంది. నార్మల్ టైంలో 365 రోజులు ఇన్సిడెంట్స్ ఉండవు, రొటీన్ జరిగిపోతుంటుంది. సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఏఆర్ కదా అని చెప్పేసి మాకు ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ పెద్ద అవసరం లేదని అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా లీగల్ నాలెడ్జ్ ఉండాలి. రేపొద్దున మీరు పోలీస్ స్టేషన్లో కూడా అటాచ్మెంట్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఏఆర్లో ఉండి కూడా ఆ పోలీస్ స్టేషన్లో పోయి అటాచ్ చేయడం, పోలీస్ స్టేషన్లో సివిల్ డ్యూటీ చేయడం, బందోబస్తు చేయడం, అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ అయితే దాన్ని హ్యాండిల్ చేయడం, క్రౌడ్ కంట్రోల్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతిదీ కూడా మీకు మంచి ప్రిన్సిపాల్ గారు ఉన్నారు ఇక్కడ, అపారమైనటువంటి అనుభవము నాలెడ్జ్ ఉన్నది. ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా మీ డీటీసీ డిఎస్పీ గారు ఇక్కడ దాదాపు 5 సంవత్సరాలు ఇక్కడే పనిచేస్తున్నారు, విజయ్ కుమార్ గారు. అదేవిధంగా వెంకటరావు నాయకు ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ ఇచ్చారు ఇక్కడికి ప్రత్యేకంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడం కోసమే. గ్రౌండ్ కూడా చాలా మంచిగా ఉంది, మంచి ఫారెస్ట్లో. వికారాబాద్ అంటేనే ఒక ఆరోగ్యానికి ఆహ్లాదకరానికి ఒక టూరిస్ట్ స్పాట్ ఇది. అట్లాంటి ప్లేస్లో మీరు ఇక్కడ చేస్తున్నారు, మంచి ప్లేస్లో మీరు ఇక్కడ అపాయింట్ అయ్యారు ట్రైనింగ్ సెంటర్ కోసం. అది మీ చేతులు లేకుండా కూడా కొన్ని సందర్భాల్లో మనకి అదృష్టం కలిసి వస్తుంటుంది. మనం ఒక పాజిటివ్ వేలో ఒక పాజిటివ్ దృక్పథంతో మనం ఉంటే మనకంతా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంటాయి. అట్లా మీరు కూడా ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి జిల్లాకి, ట్రైనింగ్ కాలేజీకి, మంచి అధికారుల దగ్గరికి మీరు వచ్చారు. నేను కూడా మధ్య మధ్యలో వస్తుంటా, మీతో ఇంటరాక్ట్ అవుతుంటా. ఏ ఇష్యూస్ ఉన్నా కూడా కొంత మీకు హోమ్ సిక్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఫ్యామిలీతో ఉన్నారు, ఫ్రెండ్స్తో ఉన్నారు, ఒకేసారి జైలు వేసినట్టుగా మీకు అనిపిస్తుండొచ్చు బయటికి వెళ్ళే వాతావరణం. మీలో మీరే అందరు ఫ్రెండ్స్ కావాలి. నేను ఆశీర్వాదం చేసిన కాబట్టి ఆశీర్వాదాలతో నేను ఫ్రెండ్షిప్ చేస్తా అని అనుకోకుండా, ఆశీర్వాదాలు రామగుండంతో, రామగుండం వాళ్ళు సిద్దిపేట వాళ్ళతోటి అందరితోటి మనం ఒక టీమ్ లాగా ఉండి ఈ 226 మెంబర్స్ కూడా రేపు వివిధ జిల్లాల్లో మీరు పనిచేస్తుంటారు కాబట్టి సర్వీస్లో మళ్ళీ ఎక్కడ కలుసుకున్నా కూడా ఒక గ్రూప్ లాగా ఉండి మిగతా చాలా ప్రదేశంలో మీ బ్యాచ్మెంట్స్ మీ ఫ్రెండ్స్ కూడా చేస్తుంటారు ట్రైనింగ్. ఎవరికి తగ్గకుండా ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి మనం వికారాబాదు తక్కువ కాదు అని అంటే మీరు ప్రూవ్ చేయాలి. మీరు చెప్పేటువంటి క్లాసులు కానీ, అవుట్డోర్ కానీ, గేమ్స్ కానీ, అన్నింటిలో కూడా మీరు ఇన్వాల్వ్ కావాలి. నేను ఓన్లీ ఇండోర్ క్లాస్ ఏంటా అని కొంతమంది, నేను ఓన్లీ అవుట్డోరే చేస్తాను కొంతమంది, నేను ఓన్లీ స్పోర్ట్స్ అంటే నాకు ఇష్టం అని కొద్దిమందికి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా మనం అన్నింటిలో కూడా మనం ప్రావీణ్యం సంపాదించుకోవాలి. ఇంత మంచి అవకాశం మళ్ళీ మీకు దొరకదుగా. మేము అప్పుడు కష్టమే అనిపించింది మాకు వాస్తవానికి. దాదాపు 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయింది మాదంతా ట్రైనింగ్లో కానీ మన ప్రొఫెసర్ కానీ బయట చేసినప్పుడు. ఆ పీరియడే మంచిగా అనిపించింది. ఒక స్టూడెంట్ లాగా మనం ఉండి అందరితో మంచిగా కష్టపడ్డప్పటికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత బయటకు వచ్చిన తెలుసు అన్నట్టు. తర్వాత ఏ ఉద్యోగంలో కూడా జాబ్కి సెలెక్ట్ అయితే డైరెక్ట్ డ్యూటీ చేయడం ఉంటుంది. ఒక పోలీసులోనే సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో అన్ని మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ అన్నీ క్వాలిఫై అయితేనే మళ్ళీ మనం అప్పుడు రియల్ జాబ్లోకి వెళ్తాం మనం. ఇప్పుడు మీకు పూర్తి 100% జాబ్ వచ్చిందని మనం అనుకోవద్దు. ఇప్పుడు ఎగ్జామ్స్లో కూడా అన్ని క్వాలిఫై కావాలి.
ఆటోమేటిక్గా అవుతాడు, మీరు రెగ్యులర్ చేసే యాక్టివిటీస్ మీదే ఉంటుంది, కాకపోవడం అనేది ఏముండదు. కాకపోతే అది కూడా ఒకటి ఉంటుంది అనేది ఒక మైండ్ సెట్ మనకు ఉండాలి. ఇంకా మీకు ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చి ఇప్పుడు ఏంటంటే మీకు ఒక ఆత్మవిశ్వాసం పెరిగి ఉంటుంది మీలో, ఒక జాబ్లోకి వచ్చినాము అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం మీలో ఉంది. కాబట్టి నేను కూడా ఫస్ట్ ఒక ప్రైమరీ స్కూల్ టీచర్గా ఉన్నా, ఆ తర్వాత స్కూల్లో మన హై స్కూల్ టీచర్గా సెలెక్ట్ అయినా, ఆ తర్వాత డిఎస్పీ సెలెక్ట్ కావడం గ్రూప్స్ రాసి అట్లా మనకేమైందంటే ఒక ఎగ్జామ్లో సెలెక్ట్ అయినప్పుడు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుండదు. మీరు కూడా ఒక బేస్ లైన్ ఫస్ట్ జాబ్లో ఎంటర్ అయ్యారు గవర్నమెంట్ జాబ్లో, అందరితోటి ఆగకుండా ట్రైనింగ్ చేసుకుంటూనే మీకు టైం ఉండేప్పుడు బుక్స్ చదవండి. ఆల్రెడీ మీరు మొన్న దాకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివి ఉంటారు, వాటిని రివ్యూ చేస్తుండండి టైం దొరికినప్పుడల్లా, మీలో మీరు డిస్కస్ చేసుకుంటుండండి టైం దొరికినప్పుడు. అంటే మనకు ఆ ఓరియంటేషన్ అనేది ఉంటే నాకు ఇది ఇబ్బంది అనిపించదు. ట్రైనింగ్లో కూడా చదువుకొని చాలామంది ఐపీఎస్ అయిన ఉన్నారు, ఎస్ఐ ట్రైనింగ్ చేస్తూ మాతో పాటు ముగ్గురు డిఎస్పీ లేరు మా బ్యాచ్లో, ఎస్ఐలో ఉండి మాతో పాటు డిఎస్పీ చేసుకుంటూ ట్రైనింగ్ ఉంటే మళ్ళీ ఐపీఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉండరు. ఏది కూడా కష్టసాధ్యం కాదు, మన మైండ్ విల్ పవర్ అనేది ఇంపార్టెంట్, ఆ డిటర్మినేషన్ డెడికేషన్ అనేది ఇంపార్టెంట్. అవన్నీ ఉండబట్టే మీరు ఇలాగ వచ్చారు. మీ కానీ లేవని కాదు, ఎవరు కూడా మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్లోకి వచ్చారు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఇంకొద్దిగా కష్టపడితే ఇంకొంచెం బెటర్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుంటారు, ఫలాని వాడు ఆ జాబ్ వచ్చినా కూడా మళ్ళీ దాంతో ఆగకుండా ఇంకొక జాబ్ సంపాదించుకున్నాడని. అట్లాంటి అవకాశాలు మీకు వస్తుంటాయి, గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ చేస్తుంటుంది. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో చూసుకొని, దేంట్లో మీకు ప్రావీణ్యం ఉందో చూసుకొని, మన మెరిట్స్ డిమెరిట్స్ ఎప్పటికప్పుడు ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ యొక్క వికారాబాద్ జిల్లాకు వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి నేను వెల్కమ్ తెలియజేస్తూ, పోయే రోజు కూడా ఇదే యాక్టివిటీ ఇస్తుంటే ఇక్కడ బాగా జరిగింది సార్, మీరందరూ మాకు మంచిగా లీడర్షిప్ ప్రొవైడ్ చేశారు, అన్ని ఫెసిలిటీస్ కల్పించారు అనేది ఉండాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, వాటన్నిటి కూడా మీరు ఇది ట్రైనింగ్ కాలేజీ ఒక స్టూడెంట్ లాగానే మీరు ఫీల్ అయ్యి చిన్న చిన్న ఏమైనా ఇంకా మీకు ఫెసిలిటీస్ లేకపోయినా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఒక మంచి క్వాలిటీ ఫుడ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, క్వాలిటీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, క్వాలిటీ టైంని మీరు స్పెండ్ చేసి ఈ యొక్క 9 మంత్స్ పీరియడ్ని చూస్తుండగానే అయిపోతుంది మీకు. ఆల్రెడీ ఇప్పుడు 21st అంటే మీరు 20 తారీఖు వచ్చి ఉంటారు ఇక్కడికి, ఆల్మోస్ట్ 1 వీక్ అయితే ఉంది, 27 అంతేనా, 1 వీక్ అయిపోతుంది ఆల్రెడీ. మళ్ళీ వీళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఫస్ట్ ఆల్రెడీ చూసుకోవాలి, ఎందుకంటే బయటికి పోయి ఇంతకుముందు ట్రైనింగ్లలో కూడా ఇష్యూస్ అయిన సందర్భాలు ఉన్నాయి. బై క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా, ఇంకొక దాంట్లో ఇష్యూస్ అయినా, ఏదైనా యాక్సిడెంట్స్ అయితే కూడా మళ్ళీ జాబ్కి ఇబ్బంది అవుతుంది. ఈ 9 మంత్స్ అందుకే నేను చెప్పింది, ఈ 9 మంత్స్ కంప్లీట్ అయ్యి మీరు ఇంటి బయట పడితే మీకు పర్ఫెక్ట్గా ఫుల్ పెడ్జ్ జాబ్ వచ్చినట్టు, మీకు ట్రైనింగ్ అయిపోయిన సర్టిఫికేట్ ఇస్తారు, అప్పుడే మీకు జాబ్ వచ్చినట్టు. పాజిటివ్గా సూక్ష్మంగా పరిశీలన చేసుకొని కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎంతో కష్టపడితే కానీ మీరు ఈ స్టేజ్కి రాలేదు, వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మా దాంట్లో కూడా డిపార్ట్మెంట్లో పనిచేస్తూ కూడా ఒక్కోసారి ఇండిసిప్లిన్ యాక్టివిటీస్ తోటి సస్పెండ్ అయిన వాళ్ళు, డిసిప్లిన్ యాక్షన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. అట్లాంటి వాటికి మీరు అవకాశం ఇవ్వకుండా మంచిగా ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఒక సక్సెస్ఫుల్ అధికారిగా మీరు ఇక్కడి నుంచి పోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన డిటీసీ ప్రిన్సిపల్ గారికి, డిటీసీ అధికారులకు, సిబ్బందికి, ముఖ్యంగా డ్రిల్ మాస్టర్స్ ఉన్నారు వెనక, మేము ఇప్పటికి కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటాం. ADS చాలా ఇంపార్టెంట్, డ్రిల్ ఇన్స్ట్రక్టర్స్ మీరు ఏదైతే పర్ఫెక్ట్గా నేర్పుతారో వాళ్ళకి అదే లైఫ్ లాంగ్ ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు, వాళ్ళని స్టూడెంట్గానే చూడాలి, మీరు కూడా వాళ్ళని గురువులాగానే భావించాలి. ఒక గురు శిష్య అనుబంధమే ఉండాలి అని చెప్పేసి
నేను మీ అందరిని ఆశీర్వదిస్తూ ఒక సక్సెస్ఫుల్ అధికారిగా మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.